హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మధ్యవర్తులు మీడియేటర్లతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని 8వ వార్డు సచివాలయంలో శనివారం వైఎస్ఆర్ ఆసరా దసరా మహోత్సవాల సంబరాలను మెప్మా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం తీసుకురావాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించడానికి, అలాగే జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మహిళల కష్టాలు విన్న జగనన్న డ్వాక్రా రుణాలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారని, దసరా కానుకగా 2వ విడత ఆసరా నగదు మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా మహిళా సాధికారకత కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పథకాలని మహిళలకు వర్తించే విధంగా ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కౌన్సిలర్ రిజ్వానా కాలక్ మాట్లాడుతూ, ఆసరా నగదు బ్యాంక్ లింకేజ్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారులు, పాడి గేదెల పెంపకం వంటి జీవనోపాధులకు మెరుగుపరుచుకోవడం ఎందుకు ఈ నగదు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాణిక్యరావుతో పాటు కౌన్సిలర్లు సయ్యద్ రిజ్వానా కాలక్, కరీమున్నీసా, దేవరాజు, మెప్మా సిబ్బంది కె రఘు, భాస్కర్ రావు, సురత్న, దీప్తి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అనే మన సంకల్పంతో ఈ పథకాన్ని పెట్టారు. మరి పథకం వల్ల చాలా ఉపయోగం ఉంది. మరి ఎందుకంటే పేదరికము విద్యకు అడ్డు రాకూడదు, మేము పేదవాళ్ళము, మా పిల్లలు తెచ్చుకోలేము అని బాధపడుతూ పిల్లల్ని స్కూల్ పంపించకుండా పనులు పంపిస్తున్న సమయంలో అని ఆలోచించి ఈ పథకాన్ని పెట్టి ఎక్కడ కూడా పిల్లల్ని పనికి పనివ్వకుండా స్కూల్ పంపించే విధంగా ఈ పథకాన్ని పెట్టి మీ అకౌంట్ లోకి జమస్తున్న ఘనత ప్రభుత్వానికి. అలాగే మరి పదిహేను వరకు అమ్మఒడి పనిపడితే మరి పైసలు వచ్చేసరికి విద్యా దీవెన, అలాగే హాస్టల్ పిల్లలకి పెట్టే భోజనము నిజంగా నేను చూశాను, చాలా స్కూల్ నేను తిరిగి చూశాను భోజనం. మా ఇళ్ళలో కూడా భోజనం ఉండదు, మీ ఇళ్ళలో కూడా భోజనం ఉండదు నాకు తెలిసి. అన్ని అంత మంచి భోజనాన్ని అంత మంచి మెనూలు పెట్టి ఇవాళ ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.